పిల్లలు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ రెడీ. ఓ ఓ ఓ డోంట్ పుష్ ఇట్, ఐ ఓపెన్ ఇట్. ఏ రాముడు, నాకు ఓకే ఒక డజన్ బాక్స్ తీసుకురా. కొమ్మండి. బావా, కూల్ డ్రింక్. ముద్దు బావా, కూల్ డ్రింక్. ఒరి తిని చెక్క మటస్. చేతులు కలిగి నోట్ అప్ వస్తావా ప్లీజ్? పోయి గిరిజా, గిరిజా. అనుకుని వీడికి దొరికిపోయాను. ఇక్కడ కూడా అవుతున్నా. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్క బాత్రూమ్ ఉండాలి, అప్పుడే దేశం క్లీన్ గా ఉంటుంది, దాంతో పాటు మ్యాటర్ కూడా క్లీన్ గా ఉంటుంది. చెప్పుడి వాటర్ వాష్ చేస్తున్నానండి. మీ చేతి కూల్ డ్రింక్ తాగుతుంటే హాట్ డ్రింక్ లా కిక్ వస్తుంది గిరిజా. కమాన్ గిరిజా, పొయ్యి గిరిజా. ఓ, ఏం చేయాలో తెలియట్లేదు. ఏదైతే అదైంది, నా స్టైలే వేరు. తెలుగు వీరలేవరా, ప్యాంటు దిప్పు విప్పరా, నా బాడీ కాసం ఇవ్వాలంటే బయట కన్ని పోసేయరా. కమాన్, పక్క సరిగా సరిగా పోయి గిరిజా. దీంట్లో ఇంత ఆనందం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. మరి నోట్లోనా? గిరిజా, ఓనియదే అజయ్ గారు లాగేశాడు. థ్యాంక్ గాడ్. అజయ్ గారు ఓణి లాగేస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్తుంది. కర్మ అంతా నీ పెంపుకోనే. నేనే పెంచా. ఎవరన్నా వచ్చి ఓణి లాగేస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్పమ్మా అని. ఉమ్మయ్, ఇంతకంటే దరిద్రం లేదు. చిచి, నా మొహం మీద ఉచ్చమసాడు. అంతకంటే దరిద్రం ఇదే. ఒరే నాన్న, ఆ విగ్రహం మీద గుడ్డేసింది నువ్వేనని తెలిస్తే మీ చిన్నాయన నిన్ను బతకనివ్వడ్రా? నీకు తెలుసు కదరా ఆ విగ్రహం ఏంటో, దాని వెనుకున్న కథ ఏంటో. ఆ పెద్ద మనిషి వల్లేరా మీ నాయన ఇంటికి దూరం అయ్యింది. ఆగు చిన్న మావయ్య, ఇందులో అజయ్ తప్పేం లేదు. ఎత్తున ఎర్ర ఓణిని చూసి వెంట పడితే దాన్ని తీసి విసిరాడు, అదెళ్ళి విగ్రహం మీద పడింది. వాడలా చేసుండకపోతే చచ్చుండేదాన్ని. గిరిజ చెప్పినది కనుకనే బతికిపోయినావు, మళ్ళా ఎలాంటి పిచ్చి పని చేసినావు అనుకో, చంపేస్తా. లేదు, నేనే థ్యాంక్స్ చెప్పాలి. అవును, నువ్వే థ్యాంక్స్ చెప్పాలి. నేను కాపాడుకుంటూ ఉంటే ఆ విగ్రహం పక్కన నీ విగ్రహం వెళ్తుండేది. నువ్వు అర్థం కావురా రే. ఏ గాడు ఎవరిని గలవడు, ఎవరిని చంపాలనో చెప్పండి. ముంగట ఎంత ఇత్తారో చెప్పండి, పనై నాకు ఎంత ఇత్తారో చెప్పండి. పిల్లవి, ఓ రాజే,
ఏంటో పిలిచావు? ఇదిగో తీసుకో చాక్లెట్, ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. మరి ఫేస్ లో హ్యాపీనెస్ లేదు, హ్యాపీ బర్త్డే. విషెస్ చెప్పడం కాదు, కనీసం కేక్ కూడా లేదని ఏడుస్తుంది. టౌన్ కెళ్ళి కేక్ తీసుకురా. ఊరి దాటి వెళ్తే పెదనాయన మెట్టుతోనే కొడతాడు. ఇంకెవరైనా చూసుకో. కేక్ తెస్తే కిస్ ఇస్తా అని చెప్పవే. కేక్ తెస్తే కిస్ ఇస్తా. గిరిజ, వాడితో మాట్లాడకు. వాడితో మాట్లాడనివ్వద్దని మీ నాన్న నాతో చెప్పాడు. అయినా నీకేమైనా అవసరం ఉంటే నాకు చెప్పు. టౌన్ కెళ్ళి కేక్ తీసుకొస్తే గిరిజ కిస్ ఇస్తుందంట. నేను తీసుకొస్తా, రసం పచ్చుకొని వస్తా. తీసుకురాగా పళ్ళు తోముకోవాలి. అయినా నాకు డ్రైవింగ్ రాదుగా. అరే అజయ్, వచ్చాయ్. నేనెందుకన్నయ్యా? నేను 120లో కార్దోలతో కేక్ ఒకటి పట్టుకుంటాడు. తమరి చెర కూడా వచ్చా. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు. హలో, ముద్దిస్తానని చెప్పింది నీకు. ఏంటి రొమాన్స్ లోకి దిగావు? ప్రేమలో పడ్డావా? అదేం లేదు, జస్ట్ బెట్. ఇలా పెట్టిగా ఎంతమంది కిస్ ఇచ్చావే. కాస్త మంచిగా అందామంటే ఉండనివ్వవుగా. ఓయ్, ఒకవేళ పడదామనుకున్నా గీత విషయం గుర్తొచ్చి నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది. గీత విషయంలో కదా నువ్వు ఎంత కోపంగా ఉన్నా. సరే చెప్తాను వీడు. ఆ రోజు గదిలోకి గీతని నేను పిలవలేదు, తనే అనిపించింది. అజయ్, ఐ లవ్ యూ, ప్లీజ్ నా మాట విను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకో ప్లీజ్ అజయ్. గీత, నిన్ను తీసుకెళ్ళడం పెద్ద కష్టమేం కాదు, కానీ నేను తీసుకెళ్తే లైఫ్ లాంగ్ వీళ్ళని క్షమించరు. అది కూడా కాదు నన్ను ఆపేది. వీడిది కూడా వీడి తండ్రి రక్తమే అని నా తండ్రిని అంటారు. అది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో అందరికి తెలిసిపోయేటట్టుంది. ఓకేనా, క్లియర్ అయిందా? సడన్ గా పెద్ద తెలిస్తే చంపేస్తాడు. నేనే సరదాగా రాలేదు బాబా, అక్క ఇచ్చిన ప్రేమ సందేశంతో వచ్చా. నీకే అక్క ఇచ్చింది. కోమలోకి వెళ్ళిపోయాడు. ఓని సందేశం. ఇంట్లో ఉండవా బజ్జీలు? ఇప్పుడే పెట్టిన గుడ్డుతోటి ఒక ఆమ్లెట్, ఇప్పుడే కాల్చిన గరిటతో ఒక పాట పెడతా. ఇటండ్రా అజయ్ దీపే. ఎవర్రా మీరు? ఎవర్రా మీది? మాట్లాడిపోయిందిరా మోగోడు, లేకపోతే నన్ను చూసి ఉడుకు పుట్టి మాటపడిపోయిందా? ఎరా తిట్టి తీస్తానా యాలా? ఇందాకే అడిగావు, నేను ఎవరిని అడిగావా చెప్తా. మహేంద్రనాయుడు తాలూకు అన్నా, అన్నా మహేంద్రనాయుడు మనుషులు చెప్పేశాను బాబా.